హాయ్ వ్యూవర్స్, స్టూడెంట్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. ఈరోజు మనం మరో కొత్త టాపిక్, సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని కొత్త టాపిక్ను, సిక్స్త్ లెసన్ అయిన విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇవి క్లాస్ వన్, క్లాస్ టూ అలా ఉంటాయి, పార్ట్ వన్, పార్ట్ టూ కింద. వీటిని చూడండి, చక్కగా మీకు బాగా అర్థమవుతుంది. ఇది హిస్టరీలో, హిస్టరీకి సంబంధించిన లెసన్ అండి ఇది. అంతకుముందు మనం దీని ముందు పాఠం కాకతీయ కింగ్డమ్ కోసం చెప్పుకోవడం జరిగింది, సెవెంత్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్. ఇప్పుడు తర్వాత లెసన్ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క లెసన్ మీకు బాగా ఉపయోగపడుతుంది, ఎన్ఎంఎంఎస్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది, అలాగే డిఎస్సి కాంపిటేటివ్ పరీక్షల్లో వారికి, అదేవిధంగా చరిత్ర తెలుసుకునే వారికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. లెట్స్ గో టు క్లాస్. విజయనగర ఎంపైర్ అనేది మన సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్ వారికి, చాలామందికి విజయనగరం జిల్లా ఉంది కాబట్టి విజయనగర ఎంపైర్ అంటే విజయనగరం జిల్లా యొక్క, లేదా విజయనగర సామ్రాజ్యం అనుకుంటారు, అది తప్పు. విజయనగర సామ్రాజ్యం అంటే పూర్వం విజయనగరం లేదా హంపి విజయనగరం సామ్రాజ్యం కింద ఉండేది. ఇది కర్ణాటకలోని తుంగభద్ర నదికి దక్షిణంగా ఉన్న ఒక పట్టణం. అక్కడ విజయనగర సామ్రాజ్యం అనేది పుట్టడం జరిగింది. ఈ యొక్క విజయనగర ఎంపైర్ 300 సంవత్సరాలు, సుమారు 300 ఇయర్స్ మొత్తం కూడా రూల్ చేయడం జరిగింది. ఇది ఎలా పుట్టింది, ఏంటి, ఇందులో ఎన్ని వంశాలు ఉన్నాయి, అన్నీ కూడా మనం నేర్చుకుందాం. అలాగే వారి యొక్క అప్పటి యొక్క లలిత కళలు, సాహిత్యం, సంగీతం, అష్టదిగ్గజాలు, అలా పరిపాలన, ఇవన్నింటిని కూడా ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకుందాం. స్టూడెంట్స్, ఈ యొక్క లెసన్ని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ మనం ఇందులో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నాటి సాంఘిక, సామాజిక, సోషల్ అండ్ ఎకనామికల్ పరిస్థితి ఎలా ఉండేది, అదేవిధంగా అప్పుడున్న లిటరేచర్ ఎలా ఉండేది, సాహిత్యం, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే లలిత కళలు, నిర్మాణాల స్ట్రక్చర్స్, గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరుగుతుంది ఈ యొక్క లెసన్లో. ఇవన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకుంటాం. అలాగే ఇందులో ముఖ్యంగా మన విజయనగరం సామ్రాజ్యం అనగానే శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తారు. ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన చాలా వైభవంగా జరగడం జరిగింది. మనం కాకతీయులు అనగానే రాణి రుద్రమదేవి, గణపతిదేవుడు గుర్తొస్తారు. అలాగే విజయనగర సామ్రాజ్యం అనగానే శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజాలు, ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. వీటిని కూడా మనం ఇందులో సవివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు ప్రారంభించారు, అసలు వీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా ఇందులో చూద్దాం. మొట్టమొదటిగా మనం ఏంటంటే, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోని, మనకి ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం చివరి టైంలో, వారి యొక్క పతనం స్థితిలో, ఈ యొక్క దక్షిణ భారతదేశంలో పుట్టిన, ఆవిర్భవించిన రాజ్యాలు రెండు రాజ్యాలు, అవి ఒకటి విజయనగర సామ్రాజ్యం, రెండు బహమనీ ఎంపైర్, విజయనగరం ఎంపైర్. ఈ యొక్క ఈ రెండు కూడా మనకి తుంగభద్ర నదికి దక్షిణంగా, మరియు ఆంధ్రప్రదేశ్ కొంత ప్రాంతం, కర్ణాటక ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా పరిపాలన జరిగింది. అలాగే గుల్బర్గా, లేదా బేదరు, బెరారు, అహ్మద్నగరు, ఇటువంటి దక్కన్కి, ఈ యొక్క తుంగభద్ర నదికి ఎగువన పైన ఉన్న నార్త్ ప్రాంతం అంతా కూడా మళ్ళీ ముస్లింలు, అంటే ఢిల్లీ సుల్తాన్ కాకుండా ఇతర ముస్లింల చేత స్థాపించబడిన సామ్రాజ్యాన్ని బహమనీ సామ్రాజ్యం అంటారు. ఇది గుల్బర్గా రాజధాని. ఈ యొక్క రెండు చాలా ముఖ్యమైనవి, ఒకే టైంలో ఇంచుమించు ఇవి స్థాపించడం జరిగింది. అదేవిధంగా వీటి మధ్య తరచు యుద్ధాలు జరుగుతుండేవి. ఆ యుద్ధాల్లోనే చాలామంది అటువైపు ఇటువైపు కూడా చాలా మరణిస్తుండేవారు. ఈ యొక్క దానికోసం కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. దేవర్ కాడ్ విజయనగర అండ్ బహమనీ కింగ్డమ్స్ అమాంగ్ దీస్ విజయనగర ఎంపైర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ కింగ్డమ్. చాలా ఇందులో మనకి ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ రోజుల్లో హిందూ మతం పతన స్థితిలో ఉందన్నమాట. మొత్తం ఉత్తర భారతదేశంలో హిందూ మతాన్ని అంతటిని కూడా ముస్లింలు దండయాత్ర చేసి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి హిందూ మతం రాజ్యం అంటూ లేదు, ఎక్కడో కొన్ని రాజ్యాలు అక్కడక్కడ వాటి యొక్క ఉనికిని కోల్పోతూ వస్తుండేవి. దక్షిణ భారతదేశంలో అయితే మనకి అటువంటి పతన స్థాయిలో ఉన్నప్పుడు, కాకతీయ కింగ్డమ్ అనేది పతన స్థాయిలో ఉన్నప్పుడు, ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం కూడా పుట్టడం జరిగింది. వీరు పూర్వం కాకతీయులకి సామంతలుగా ఉండడం జరిగింది అన్నమాట. వాళ్ళ దగ్గర పనిచేసేవారు ఎవరు, వాళ్ళు హరిహరరాయలు, బుక్కరాయ అనేది. ఇందులో ఫస్ట్ మనం ఈ యొక్క
300 years దీన్ని రూల్ చేసిందని చెప్పాం. ఈ యొక్క 300 ఇయర్స్లో మొత్తం 4 డైనస్టీస్ అనేవి మొత్తం రూల్ చేయడం జరిగింది. అందులో సంగమ డైనస్టీ మొట్టమొదటి వంశం ఏంటంటే సంగమ వంశం, రెండు సాలువ డైనస్టీ సాలువ వంశం, మూడోది తులువ డైనస్టీ తులువ వంశం, నెక్స్ట్ అరవీడు డైనస్టీ అరవీడు వంశం. ఇలాగా నాలుగు డైనస్టీలు అంటే నాలుగు రకాలైన వంశాలు 300 సంవత్సరాలు సుమారుగా పరిపాలించింది. ఇందులో శ్రీకృష్ణదేవరాయ వంశం ఏంటంటే మనకి ఈ యొక్క తులువ డైనస్టీలో అతను రూల్ చేయడం జరిగింది. 1529 to 1542 మధ్య మొత్తం అతను రూల్ చేశారు శ్రీకృష్ణదేవరాయలు. అదేవిధంగా సంగమ డైనస్టీలో మొట్టమొదట 1336లో ఇది స్టార్ట్ అయింది. 1485 CE వరకు కూడా రూల్ చేయడం జరిగింది. ఇందులో హరిహర రాయలు 1 బుక్కరాయ 1 హరిహర రాయ 2 దేవరాయ 2 వీళ్ళ నలుగురు కూడా ముఖ్యమైన చక్రవర్తుల కింద మనం ఎంపరర్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి ఈ యొక్క రాజ్యం విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా ఇది స్థాపించడం జరిగింది, అసలు ఎవరు దీనికి ప్రోద్బలం వహించారని చెప్పి మనం క్వశ్చన్ వస్తే దానికి విద్యారణ్య స్వామీజీ దీన్ని స్థాపించడం జరుగుతుంది అనమాట. ఆ రోజుల్లో వీళ్ళు కాకతీయులకు సామంతులుగా ఉన్నప్పుడు 1336 సంవత్సరం నుండి 1646 మధ్య వీళ్ళు గొప్ప స్థానాన్ని ఆక్రమించారన్నమాట చరిత్రలో. అలాగే దక్షిణ భారతీయ సంస్థ విస్తరించి ప్రపంచంలోని ఆ రోజుల్లో పెద్ద క్యాపిటల్గా ఉన్న లండన్ ప్యారిస్ లాంటి నగరాల్లోకి సరి సమానంగా మనకి విజయనగరం అనేది హంపి విజయనగరం అనేది ఉండడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే అక్కడ అప్పుడు బిజినెస్ ఎలా జరిగేదంటే విలువైన రాళ్లతోనూ వజ్రాలు వైడూర్యాలతోనూ మొత్తం అంతా వర్తకం వ్యాపారం జరుగుతుండేది. పోర్చుగీస్ రాయబారులు వీరంతా కూడా మనకి చాలామంది విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి అప్పటి యొక్క చరిత్రని వాళ్ళ యొక్క పుస్తకాల్లో రాయడం, వారి యొక్క ఇక్కడ ఉన్న వైభవాన్ని వాళ్ళు కళ్ళ కట్టినట్లు మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఎవరో చూద్దాం, డొమింగో ఫేజు వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళంతా కూడా వచ్చారు. అలాగే నాటి కళల్లో ముఖ్యంగా అష్టదిగ్గజాలు అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, అలాగే పెంగళి వెంకయ్య, నెక్స్ట్ తెనాలి రామలింగయ్య, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలు అంటారు. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉండడం జరిగింది. వీటన్నిటి కోసం కూడా మనం ఇప్పుడు పూర్తిగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే విజయనగర సామ్రాజ్యం మనకి మొదట హరిహర రాయ 1 బుక్కరాయ 1 వీళ్ళిద్దరూ కూడా స్టార్టింగ్లో కొంతమంది చరిత్రలో చెప్పినట్టు వాళ్ళిద్దరూ కూడా గొర్రెల కాపర్లు అని చెప్పి, వాళ్ళు క్షత్రియులు కాదని చెప్పి కొంతమంది గొర్రెల కాపర్లని చెప్పి వారు విద్యారణ్య స్వామీజీ ఈ యొక్క తుంగభద్ర నది దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి వారి యొక్క ప్రోద్బలంతో హిందూ మతాన్ని రక్షించుకోవాలని చెప్పి విద్యారాయణ స్వామి వీళ్ళిద్దరిని కూడా హరిహర్రాయ బుక్కరాయని ఇద్దరిని కూడా ప్రోత్సహించడం ద్వారా ఈ యొక్క మతాన్ని స్థాపించారని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. చరిత్రలో రకరకాల భిన్నవాదనలు ఉన్నాయి. అలాగే విజయనగర రాజధాని ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో హంపి మొదట ప్రతాపరుద్ధుని ఆస్థానంలో వీళ్ళు ఉండేవారు. కాకతీయరాజు 2వ ప్రతాపరుద్ధుని ఆస్థానంలో వీరు ఉండి ఆ తర్వాత 1123లో పనిచేయడం జరిగిందని చెప్పి ఇక్కడ చరిత్రలో ఉంది. కాకతీయ రాజ్యాన్ని ముస్లింలు ఆక్రమించుకున్నప్పుడు ముస్లింలు మనం చూస్తాం మహమ్మద్ బిన్ తుగ్లక్ తాను మొత్తం ప్రతాపరుద్ధుని అరెస్ట్ చేసి బందీగా అతను ఢిల్లీ తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క సామ్రాజ్యం ముస్లింలు పరిపాలనకు వెళ్ళిపోయింది అనమాట. ఆ టైంలో అక్కడ హిందువులు అందరూ కూడా చల్లా చెదిరైపోవడం జరిగింది. అందులో కొంతమంది ఇటు వచ్చేసారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలాగే వీళ్ళు వీరిద్దరు సోదరులు కూడా ఇద్దరు హరిహర్రాయ బుక్కరాయ ఇద్దరు కూడా కంపెనీ రాజ్యాన్ని చేరుకున్నారన్నమాట. వీళ్ళు కంపెనీ రాజ్యాన్ని చేరుకుని ఏ మినిస్టర్స్ దేర్ హవెవర్ కంపెనీ వాజ్ ఇన్వాడెడ్ బై మహమ్మద్ తుగ్లక్ బికాస్ ద కంపెనీ రోలర్స్ గేవ్ షెల్టర్ టు ఏ ముస్లిం రెబల్. చాలామంది ముస్లింల యొక్క రెబల్స్కి అక్కడ మొత్తం ఆశ్రయించినప్పుడు వాటిని మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ వాటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది కంపెనీ దాన్ని. అలాంటప్పుడు హరిహర్ రాయ బుక్కరాయ వర్ అరెస్టెడ్ అండ్ దే కన్వర్టెడ్ టు ఇస్లాం అండ్ ద 2 బ్రదర్స్ వర్ రీ అపాయింటెడ్ టు ఇన్ కంపెనీ టు సెటిల్ ద రివాల్స్ దేర్. లాటర్ దే రిటర్న్ టు విజయనగర. దే ప్రమోట్ హిందూయిజం ఆన్ ద ఇనిషియేటివ్ ఆఫ్ సాధు విద్యారణ్య మహర్షి. దే ఆర్ డిక్లేర్డ్ దేర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద వీకెనింగ్ ఆఫ్ ద తుగ్లక్ ఎంపైర్ అండ్ ఇన్ 1336 CE. ఇందులో 1336 సంవత్సరంలో హరిహర రాయలు బుక్కరాయలు వీరిద్దరు కలిసి అన్నదమ్ములు విద్యారణ్య స్వామి ప్రోద్బలంతో వీళ్ళు రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అది మాత్రం కరెక్ట్గా వాస్తవం అని చెప్తుంది చరిత్ర.
అలాగే వాళ్ళు 1936 నుంచి ఒక విజయనగరం అనే ఒక నగరాన్ని తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా మనకి విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఎవరి ప్రోద్బలం చేత స్థాపించారని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడు స్థాపించారంటే క్రీస్తు శకం 1336 స్థాపించారు. హరిహరరాయ 1 బుక్కరాయ 1 స్థాపించడం జరిగింది. దీన్ని ఫార్మ్ చేశారు దీనికి పునాది ఫౌండర్స్ వాళ్ళు. ఎవరి ప్రోద్బలం, వారి గురువు ఎవరైనా అడిగితే మాత్రం విద్యారణ్య స్వామి అని చెప్పారు. ఇది దక్షిణ భారతదేశంలో ఎక్కడ స్థాపించారంటే విజయనగర తుంగభద్ర నదికి దక్షిణాన స్థాపించారు. తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది, హంపి విజయనగరాన్ని. అదే వారి యొక్క క్యాపిటల్ ఏదని అడిగితే హంపి విజయనగరం అని చెప్పాలి మీరు. ఆ తర్వాత వారు ముఖ్యంగా బహమనీ రాజ్యం, అదేవిధంగా విజయనగర రాజ్యం యొక్క సరిహద్దులు అడిగితే టెక్స్ట్ బుక్లోని మనకి మీరు కరెక్ట్గా అలా చూడండి. గ్రీన్ కలర్లో ఉన్నదేమో మనకి విజయనగర సామ్రాజ్యం యొక్క విస్తరణ కింద మనకి కన్యాకుమారి రామేశ్వరం వరకు కూడా విస్తరించింది. అదేవిధంగా గ్రే కలర్లో ఉన్నదేమో మనకి బహమనీ సుల్తాన్లు, బహమనీ రాజ్యం. అవి ముఖ్యంగా బేదరు, అలాగే గుల్బర్గా, గోల్కొండ, బేజాపూరు ఇవన్నీ కూడా తుంగభద్ర నదికి ఏదైతే ఉందో ఆ నదికి ఉత్తరాన ఉన్నదంతా కూడా బహమనీ సుల్తాన్లు పరిపాలించిన సామ్రాజ్యం ఇది. అలాగే విజయనగర రాజులు మాత్రం తుంగభద్ర నదికి, అలాగే కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు కూడా తరచుగా మధుర సుల్తాన్లు, మధురలోని తమిళనాడులో మధురై అని పిలుస్తాం, మధురై సుల్తాన్లతోనూ వీరి యొక్క యుద్ధాలు ఎక్కువ చేయడం జరిగింది. వారిని ఓడించి చివరికి రామేశ్వరం వరకు కూడా రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కృష్ణా గోదావరి డెల్టా సారవంతం సామ్రాజ్యాన్ని కూడా వీళ్ళు పరిపాలించారు, అనేక నిర్మాణాలు చేశారు. వీరిలో మొట్టమొదట కొంతమంది రాజులు పరిపాలించారు. ఏ వంశంలో, ఏ డైనెస్టీలో, ఏ యొక్క డైనెస్టీలో, ఈ యొక్క వంశంలోని ఏ రాజులు ఉన్నారనేది ఒకసారి చూస్తే ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇందులో 4 డైనెస్టీస్ అని చెప్పుకోవడం జరిగింది. 1 ఈజ్ సంగమ డైనెస్టీ. సంగమ డైనెస్టీలో హరిహరరాయ, బుక్కరాయ అన్నదమ్ములు. తర్వాత హరిహరరాయ 2, దేవరాయ 2 వీళ్ళు వస్తారు. అకార్డ్ మనకి బేస్లో 7th క్లాస్ టెస్ట్ బుక్, ఓన్లీ 7th క్లాస్ టెస్ట్ బుక్ బేస్ చేసి చాలామంది రాజులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా ఇందులో ప్రస్తావించడం జరగదు, ఎక్కువైపోద్ది లెసన్. తర్వాత సాలువ డైనెస్టీ, సాలువ వంశం. ఈ యొక్క సాలువ వంశంలో 1485 to 1505 వరకు ఇది పరిపాలించడం జరిగింది. మనకి చాలా తక్కువ టైం వీళ్ళు పరిపాలించడం జరిగింది, 20 ఇయర్స్ మాత్రమే వీళ్ళు పరిపాలించారు. ఇందులో సాలువ నరసింహరాయ 1485 to 1491 మధ్య ఇతను పరిపాలించారు. తర్వాత వేరే వాళ్ళ కుమారులు రావడం జరిగింది, ఇందులో ప్రస్తావన లేదు. థర్డ్ వన్ వచ్చి తులువ వంశం. ఇది చాలా ఇంపార్టెంట్. తులువ వంశమే శ్రీకృష్ణదేవరాయలు, తులువ డైనెస్టీ. వారి యొక్క వంశం 1505 నుంచి 1570 వరకు. శ్రీకృష్ణదేవరాయ ఇందులో ప్రముఖ ఎంపరారు. 1529 to 1542 అంటే మనకి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ పరిపాలన అయిపోయింది. 1526లో ఢిల్లీ సుల్తాన్ పరిపాలన అయిపోయి మొదటి పానీపట్టు యుద్ధం జరిగింది. ఈ యొక్క మొదటి పానీపట్టు యుద్ధంలో మనకి బాబర్ రావడం జరిగింది భారతదేశానికి. దండయాత్ర చేసి గొప్ప మొఘల్ సామ్రాజ్యం స్థాపించారు. ఆ మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన బాబరు, శ్రీకృష్ణదేవరాయలు కాంటెంపరీస్, ఇద్దరు వాళ్ళిద్దరు కూడా సమకాలికులు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలకి సమకాలికులు ఎవరైనా అడిగితే ఇక్కడ బాబర్ అని చెప్పాలి మనం. మొఘల్ వంశ స్థాపకుడు బాబరు. తర్వాత నాలుగోది అరవీడి వంశం. ఈ యొక్క అరవీడి వంశం మనకి 1570 నుంచి 1646 మధ్య పరిపాలించడం జరిగింది. టోటల్గా ఇక్కడ 1336లో స్థాపించింది. 1646 మధ్య 310 ఇయర్స్ వీళ్ళు ఏదైతే ఉందో విజయనగర సామ్రాజ్యం ఈ యొక్క దక్షిణ భారతదేశాన్ని, తుంగభద్ర నదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. చివరిగా వీళ్ళు పతనం అయ్యారు. ఎలా పతనం అయ్యారంటే వీళ్ళకి తరచుగా ఎప్పుడు కూడా వీళ్ళకి మహమ్మదీయ రాజులైన వారికి పక్కనే ఉన్న రాజులు, బహమనీ సుల్తాన్లు 5 రాజ్యాలు. ఈ యొక్క 5 రాజ్యాలు అహ్మద్ నగర్, గుల్బర్గా, బేదరు, బెరారు, గోల్కొండ. ఈ ఐదుగురికి కూడా పడేది కాదు. ఈ ఐదుగురు కూడా పడకపోయినా సరే వాళ్ళంతా కూడా ఒకే ముస్లిం మతాన్ని విస్తరింపచేయాలి. విజయనగర సామ్రాజ్యం హిందూ మతం కాబట్టి వారి మీద దాడి చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా ఐక్యంగా ఉండి వీళ్ళందరూ కూడా వీరి మధ్య తరచూ యుద్ధాలు జరిగాయి. కానీ శ్రీకృష్ణదేవరాయలు ఓడించడం
విజయన సామ్రాజ్యాన్ని ఓడించడం కోసం వీళ్ళు ఏం చేశారంటే ఐక్యంగా కలిసి మరి ఈ యొక్క విజయన సామ్రాజ్యాన్ని మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకుని దాన్ని పతనం చేయడం జరిగిందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వీళ్ళు మొత్తం కూడా కోల్పోవడం జరిగింది. సంగమ డైనెస్టీ, ది గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద సంగమ డైనెస్టీ వాజ్ దేవరాయ టూ. ఇందులో గొప్పవాడు దేవరాయ టూ. హీ వాజ్ యాన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, వారియర్ అండ్ స్కాలర్. హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రౌడ దేవరాయ. ఇతన్ని ఇందులో గొప్పవాడు ఎవరంటే మనకి దేవరాయలు డైనెస్టీ దేవరాయ టూ. ఇతను ఈ దేవరాయ టూ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ప్రౌడ దేవరాయ అని కూడా పిలుస్తారు. పేరు నిక్నేమ్ ప్రౌడ దేవరాయ, ప్రౌడ దేవరాయ అని పిలవడం జరుగుతుంది. ఇతను చాలా గొప్పవాడు. హీ డిఫీటెడ్ కళింగ ఆర్మీ, ఎనెక్స్డ్ కొండవీడు అండ్ ఎస్టాబ్లిష్డ్ హిజ్ అథారిటీ అప్ టు రాజమహేంద్రవరం. రాజమండ్రి వరకు కళింగ రాజును కూడా ఇతను డిఫీట్ చేయడం జరిగింది, ఓడించి ఇతను రాజ్యాన్ని బాగా నార్త్ వైపు ఓడించడం జరిగింది. అలాగే రాజమహేంద్రవరం కూడా ఇతను ఆక్రమించుకోవడం జరిగింది. బట్ హీ వాజ్ డిఫీటెడ్ బై ద బహమన్ సుల్తాన్ అహ్మద్ షా చేత ఇతను ఓడించబడ్డాడు. ఎవరైతే వీళ్ళకి ఎనిమిస్గా ఉన్న ముస్లిమ్స్ వాళ్ళతో ఓడించబడ్డాడు. ఆఫ్టర్ హిజ్ డెత్ సంగమ డైనెస్టీ బికేమ్ వీక్. ద అదర్ రూలర్స్ ఆఫ్ సంగమ డైనెస్టీ వర్ విరూపాక్ష రాయ, దేవరాయ, రామచంద్రరాయ అండ్ మల్లికార్జున రాయ. వీళ్ళంతా కూడా వీరి యొక్క తర్వాత వచ్చి పరిపాలించిన రాయులు. వీళ్ళందరిలో కల మొత్తానికి రెండవ దేవరాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రౌడ దేవరాయ, అతను గొప్పవాడు. దానికోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. తర్వాత సాలవ రాజవంశం. దిస్ వాజ్ ద సెకండ్ డైనెస్టీ ఆఫ్ విజయనగర ఎంపైర్. దిస్ డైనెస్టీ వాజ్ ఫౌండెడ్ బై సాలువ నరసింహరాయ. ఇందులో ఒకే ఒక్కడు ఉన్నాడు, చాలా తక్కువ కాలం పరిపాలించడం జరిగింది. సాలువ డైనెస్టీలో సాలువ నరసింహరాయ ఇందులో ఒకే ఒక్కరు వచ్చారు. అతని తర్వాత మనకి ఇందులో హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ ఇమ్మడి నరసింహరాయలు. ఈ యొక్క నరసింహరాయ తర్వాత ఇమ్మడి నరసింహరాయలు తన సన్న పరిపాలించడం జరిగింది. తర్వాత తులువ రాజవంశం, తులువ డైనెస్టీ. ఈ యొక్క తులువ డైనెస్టీ అంటే మనం చెప్పుకున్నాం ఇందాక నుంచి, శ్రీకృష్ణదేవరాయలు. తులువ రాజవంశం, తులువ డైనెస్టీ వాజ్ ద థర్డ్ డైనెస్టీ ఆఫ్ విజయనగర ఎంపైర్. ది రూలర్స్ వర్ వీర నరసింహరాయ, కృష్ణదేవరాయ, అచ్యుత దేవరాయ అండ్ సదాశివరాయ. కృష్ణదేవరాయ వాజ్ వెరీ పవర్ఫుల్ రూలర్స్ ఆఫ్ విజయనగర. వీరందరూ టోటల్ మొత్తం 310 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించిన, మొత్తం 4 వంశాలు పరిపాలించినా సరే విజయనగర అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకంటే తెలుగులో కూడా మనకు వస్తుంటుంది, అతను స్వయంగా ఒక కవి, అతను ఒక రాజే కాకుండా చక్రవర్తే కాకుండా అతను స్వయంగా కవి అముక్త మాల్యద అనే ఒక గ్రంథాన్ని కూడా అతను రచించాడు తెలుగులో. వాళ్ళు కన్నడిగలైనా సరే కన్నడ భాష ఉంటుంది, తెలుగు భాషను కూడా ఆదరించారు, సంస్కృతాన్ని ఆదరించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుంటాం. ప్రస్తుతానికి శ్రీకృష్ణదేవరాయల కోసం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తులువ వంశ స్థాపకుడు వీరనరసింహరాయలు, విజయనగర పాలకుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. ఇతను సమర్థుడైన పాలకుడు, అందరికంటే గొప్ప చాలా. ఈ శ్రీకృష్ణదేవరాయల కోసం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు మనకి తులువ వంశానికి చెందిన వాడు, తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. వారి తర్వాత విజయనగర పాలకుల్లో గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు మనం చెప్పడం జరుగుతుంది. ఇతను సమర్థుడైన పరిపాలకుడు, ఇతను గొప్ప గ్రేట్ ఎంపరరు, ఇతను అలాగే గొప్ప సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండేవాడు. ఇతను విదేశీ వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అలాగే పోర్చుగీస్ వారి నుండి ఓడల్ని, గుర్రాలని కూడా ఇతను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఓడల నిర్మాణం జరిగింది. పశ్చిమ వైపు గోవా వైపు ఉన్న, అంటే పశ్చిమ వెస్ట్ కోస్ట్ వైపు ఉన్న ఒక ఓడరేవును కూడా వీరి టైంలో నిర్మించడం జరిగింది పోర్చుగీస్ వారి సహకారంతో. అలాగే బహమని సుల్తాన్లు ఎవరైతే వీళ్ళున్నారో, బీజాపూర్ సుల్తాన్లు, వారిపై దండయాత్ర చేసి వాటిని రాయచూరుని ఆక్రమించుకొని రాయచూరు దోబ ప్రాంతంలోనే మళ్ళీ ఇతను తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకోవడం జరిగింది విజయనగరం సామ్రాజ్యం. అదేవిధంగా కళింగ రాజును కూడా మనకి ఇంచుమించు రాజమహేంద్రవరం, అలాగే విశాఖపట్నం దగ్గర ఉన్న మనకి పొట్నూరు,
అనే ప్రాంతం వరకు కూడా వాళ్ళని కళింగ గజపతుల్ని ఒరిస్సా గజపతుల్ని వాళ్ళని ఓడించి అక్కడ విజయ స్తంభాన్ని కూడా నాటడం జరిగింది. సింహాచలం వీటిని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. సింహాచలంలో కూడా పూజలు చేశారు శ్రీకృష్ణదేవరాయలు. అలాగే తిరుపతి తిరుపతిలో కూడా శ్రీకృష్ణదేవరాయల యొక్క విగ్రహాలు ఉండడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలకుడు. అదేవిధంగా బేజాపూర్ సుల్తాన్లో ఇస్మాయిల్ ఆదేశాలతో ఘర్షణ కూడా జరగడం జరిగింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతను ఓడించి 1520 మనకి 1520 రాయచూరు ప్రాంతాన్ని ఆక్రమించుకుని దాన్ని సుస్థిరపరచుకోవడం జరిగింది. అలాగే ఇతని యొక్క గొప్ప తెలివైన మంత్రి ఇతని కాలంలో ఉండడం జరిగింది తిమ్మరసు. మంత్రి తిమ్మరసు ఇతర సలహాదారుడు అన్నమాట. అలాగే చాలా తెలివైన వాడు అతను. ఇతర శ్రీకృష్ణ తిమ్మరసు అసిస్టెడ్ అండ్ గైడెడ్ కృష్ణదేవరాయ ఇన్ హిజ్ రోల్. ప్రతి దాంట్లో కూడా ఇతను గైడ్ చేయడం జరిగింది తిమ్మరసు. హీ మెయింటైన్డ్ ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ద పోర్చుగీసెస్ అండ్ అరబ్ ట్రేడర్స్. ఇతను పోర్చుగీస్ వారితో వర్తకం, అలాగే అరబ్ వ్యాపారస్తులతో కూడా వర్తకం చేయడం జరిగింది. పశ్చిమ అంటే అరేబియా సముద్ర ప్రాంతం నుండి చేయడం జరిగింది. ఇతను వైష్ణవ డివోటీ. ఇతను మామూలుగా విష్ణుమూర్తిని పూజించే వైష్ణవులు, ఈ యొక్క వైష్ణవ భక్తులు అనమాట. కానీ అన్ని మతాలని, హిందూ మతం కానీ, వీరశైవ మతం కానీ, మిగతా ఇస్లాం మతం వాళ్ళందరికీ కూడా ఇతను సమానంగా చూడడం జరిగింది. ముఖ్యంగా ముస్లింలకి మసీదులు కట్టుకోవడానికి భూములు ఇవ్వడం జరిగింది. మసీదులు కూడా కొన్ని నిర్మించారని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇతను అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇతను గొప్ప రచయిత మరియు పోయేటు. ఇతను సాహిత్యం మరియు కళలను గొప్పగా పోషించాడు. ఇతని ఆంధ్రభోజుడు అంటారు. ఆంధ్రభోజుడు అని ఎవరైనా అడిగితే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పడం జరిగింది. అలాగే తెలుగులోని ఇతను మనకి తెలుగుని దేశ భాషలందు తెలుగు లెస్సని పలికాడు. ఇతను అష్టదిగ్గజాలని పిలువబడే ఎనిమిది మంది ఇక్కడ ఆస్థానంలో ఇతని ఆస్థానంలో ఉండడం జరిగింది. 8 మంది అల్లసాని పెద్దన్న గొప్పవాడు. అతని ఆంధ్ర కవితా పితామహుడు అని పిలిచేవారు. ఆంధ్ర కవితా పితామహ అని పిలవడం జరిగింది. అతని రచనలో మను చరిత్ర మరియు హరికథాసారం ముఖ్యమైనవి. మరొక కవి పింగళి సూరన. దోర్జటి మరియు తెనాలి రామకృష్ణుడు ఇతర ముఖ్యమైన పండితులు. తెనాలి రామలింగ అనగానే మనకి తెనాలి రామలింగ యొక్క తెలివైన కథలు మనకి వస్తుంటాయి. మనం అందరం వింటూ ఉంటాం, చాలా సరదా పడుతూ ఉంటాం. అతను కూడా ఇతని ఆస్థానంలో ఉండడం జరిగింది. అలాగే తెలుగులో ఆముక్త మాల్యద అనే ఒక గ్రంథాన్ని, సంస్కృతంలో జాంభవతి కళ్యాణం ఉషా పరిణయం ఈయన యొక్క ముఖ్య రచనలు. అడుగుతారు శ్రీకృష్ణదేవరాయల యొక్క రచనలు ఏవని అడిగితే ఆముక్త మాల్యద, అలాగే ఈ యొక్క జాంభవతి కళ్యాణం, సంస్కృతంలో ఉషా పరిణయం మొదలైన రచనలు మనం చెప్పాలి. అతను దక్షిణ భారతదేశంలో చాలా దేవాలయాలు పునరుద్ధరించడం జరిగింది. గొప్ప దేవాలయాలు నిర్మించాడు. విజయనగరంలోని విఠల స్వామి దేవాలయం, హజర రామస్వామి ఆలయాన్ని కూడా నిర్మించాడు. అతడు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నాగలాపురం అనే కొత్త నగరాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ విధంగా స్టూడెంట్స్, మీరు శ్రీకృష్ణదేవరాయల కోసం చాలా మొత్తం టెక్స్ట్ బుక్లో బాగా చదువుకోవాలి. అలాగే ఈ యొక్క లెసన్ బాగా చూడండి. ఇందులో శ్రీకృష్ణదేవరాయల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ ఇప్పుడు నేను చెప్తాను. అందులో గొప్ప విజయనగర సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అని అడిగితే శ్రీకృష్ణదేవరాయలు గ్రేట్ ఎంపరర్. అలాగే అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉన్నారన్నా శ్రీకృష్ణదేవరాయలే. తెనాల రామలింగయ్య లేదా తిమ్మరసు, వీళ్ళంతా కూడా అష్టదిగ్గజాల వారి యొక్క రచనలు మనం చదువుకోవాలి. అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే ముఖ్యమైనది రాయడం జరిగింది. అలాగే అతని యొక్క రచనలు, ఇతర రచనలు చదువుకోవాలి. అలాగే నాగలాపురం ఎవరు నిర్మించారని అడిగినా శ్రీకృష్ణదేవరాయని చెప్పాలి. అలాగే అతని యొక్క పరిపాలన కాలాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 1509 నుండి 1529 మధ్య సిఈ మధ్య మనం గుర్తించుకోవాలి. ఇతను ఏమని పిలుస్తారంటే, ఆంధ్ర కవితా పితామహని ఎవరిని పిలుస్తారంటే మనం అతని యొక్క అల్లసాని పెద్దనని చెప్పి రాయాలి. అలాగే అతని దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరు పలికారు అని అడిగితే శ్రీకృష్ణదేవరాయ అని మనం చెప్పాలి. ఈ యొక్క భాగంలోని ఓల్ని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవి యొక్క శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క 4 వంశాల గురించి చెప్పుకున్నాం. ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, ఎవరితో యుద్ధాలు చేశారు, ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మీరు చక్కగా అర్థం చేసుకోండి. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ని ట్రావెలింగ్ వీడియోలు మరియు టీచింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి. వీటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.